వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలల దాటక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబు పట్ల అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల భారీగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భారీగా వ్యతిరేకత మొదలైందని ఎన్నికల సమయంలో హైదరాబాదీ బిర్యానీ పెడతానని చంద్రబాబు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పచ్చడి మెతుకులు పెడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తూనే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు గారు మోసం చేస్తున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనే దాని మీద మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్టున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే లతగారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన ఏదో బాగా పరిపాలించాడు సో నా అంత గొప్ప నాయకుడు లేడు నా అంత నిజాయితీ పరుడు లేడు అని అంటే వాళ్ళ నాయకులకి నవ్వు వస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి నవ్వు వస్తుంది అంటే ఈయన ఇంకా ఎందుకు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు ఎవరిని నమ్మించడానికి చెప్తున్నాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి ఏ కోసానైనా ఆయనకు కొంచమైనా అర్హత ఎక్కడ ఒక్క ఈ తేనా అనిపిస్తుందా ఎక్కడ కూడా పోలిక లేదే నువ్వు ఒక సిఎం గా చేసావు ఎక్కడైనా నువ్వు నారా చంద్రబాబు నాయుడు తో ఒక కొంచెం నువ్వు ఒక ఇం ఒక్క నేను అనుకుంటాను వంద శాతంలో హాఫ్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అయినా నువ్వు చేయగలుగుతావా ఆ ఏం చేసావని నువ్వు వృద్ధులకి పెన్షన్ ఇస్తానన్నావు ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా పెంచుకుంటూ వెళ్తాను అని అన్నాడు ఎన్ని సంవత్సరాలు చేశాడు అది ప్రజలు చూసారు కదా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసేసి నేను రాగానే నాలుగు వేలు ఇస్తానంటే వద్దొద్దు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయి ఉంటే విడుదల పెంచుకుంటా నాలుగేళ్లు నాలుగేళ్ళు ఇచ్చేవాడు మీరు డబ్బులు ఎందుకు ఎక్కువ ఇచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు డబ్బులు ఇవ్వకండి జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చితే మాకు విడతల వారుగా పెంచుతాడు మాకు అదే హ్యాపీ అని ప్రజలు అంటారా అది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని విమర్శిస్తూ నేను పలావన్నం పెట్టాను కానీ ఇప్పుడు చంద్రబాబు గారు బిర్యానీ పెడతా అని చెప్పి పచ్చడి మెతుకులే పెట్టారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కొనసాగరు ఆయన దిగిపోతారు ప్రభుత్వం పడిపోద్ది అన్నట్లుగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి అదే గత అసెంబ్లీ అయిపోయినాక పడుకొని ఇప్పుడు ఉన్నారు ఆయన చెప్తుంటారు కదా అప్పుడప్పుడు పడుకొని నిద్రలేస్తే టైం గడిచిపోతుంది అని అలాగే పడుకొని అంటే కన్ను మూసి తెరిసే లోపల ఐదు సంవత్సరాలు అయిపోద్ది అని మూసి తెరిసే లోపల కళ్ళ గుర్తు వచ్చింది ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు ఉండరు గా మళ్ళా నేను వస్తానని కలొచ్చినట్టుంది ఆయన అంటే చేతగాని తనంతో మొన్న అసెంబ్లీ నుంచి పారిపోయాడు మాట్లాడలేదు సో నువ్వు అసెంబ్లీలో నిలదీయొచ్చు కదా ఏమి చేయలేదో నిలదీసే అవకాశం ఉంటది కదా మొన్నటి వరకు ఏమన్నాడు మా వాళ్ళందరినీ చంపుతున్నారు కొడుతున్నారు వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నాడు అని ఇన్ని నీతి మాటలు చెప్పాడు సో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి వచ్చాడు సో నువ్వు అసెంబ్లీలో అడగలేకపోయావు ఎఫ్ఐఆర్ ఎక్కడ చూపెట్టమంటే చూపెట్టలేకపోయావు ఈ రోజు మళ్ళా నిందలు వేస్తున్నావు నువ్వు అసెంబ్లీలోనే నువ్వు మాట్లాడలేక పారిపోయా వాడివి ప్రెస్ మీట్లు పెట్టుకొని లేకుంటే మీ నాయకులను ఒక పది మందిని పెట్టుకొని వాళ్ళ ముందు చెప్తుంటే వాళ్ళే నవ్వుతున్నారు ఇంకా ప్రజలు నవ్వరా ప్రజలు నవ్వరా సో అన్నా క్యాంటీన్ అని చెప్పి ఉన్నవి గతంలో దాన్ని తీసేస్తే ఈరోజు అన్నం తింటున్నారు ప్రజలు ఐదు రూపాయలకి టిఫిన్ భోజనం నైట్ భోజనం చక్కగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది అంటే అందుకని చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్తున్నారు ఆంధ్ర ప్రజలు ఇన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అవి కూడా మూత పెడతాం జగన్మోహన్ రెడ్డి ఉంటే అవి మూసేస్తే కడుపు కాలితే మాకు బాగుంటుందని ప్రజలు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డికి కళ్ళ వచ్చి చెప్పారా ఈయనన్నీ నిద్రలో పోయి నిద్ర లేసిన తర్వాత వచ్చి మాట్లాడే మాటలుగానే కనపడుతున్నాయి కానీ అసలు ఏ కోసానైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చేయలేదని విమర్శించే స్థాయిలో ఆయన లేడు నువ్వు చేసుంటే నువ్వు విమర్శించడానికి నువ్వు వాడు నువ్వు విమర్శించేదానికి కూడలేదు ఆయన ఆయన చేయనిది ఏంటో చెప్పాలి కదా చేయనిది ఏంటో చెప్పాలి కదా అది కూడా తెలియట్లేదా నీకు నిన్ను ఎలా ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ భరించింది సో అందుకే నీ దగ్గర నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్లే కానివ్వండి ఓడిన వాళ్లే కానివ్వండి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు కదా నువ్వు ప్రజల్లోకి రాలేదు ప్రజలకి ఆ సంక్షేమం అని చెప్పావు కానీ ఆ సంక్షేమం కూడా నువ్వు కోతలు అందరికి అందలేదు వాళ్ళకి ఓటేస్తారు అనుకున్న వాళ్ళకి ఇచ్చావు కానీ అందరికీ ప్రజల్ని సమానంగా ఎక్కడ చూసావు మేము అమ్మఒడి కింద అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లికి అంటే వారి పిల్లలు కనుక ఎవరైనా చదువుకుంటుంటే వారి అకౌంట్లో పదిహేను వేలు వేశాము తల్లికి వందనం పేరుతో తెలుగుదేశం పార్టీ కూడా ఒక తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు కానీ ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేయకుండా తల్లికి పంగనామం పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఎలా చూడాలంటారు అంటే ఇప్పుడు అధికారం వచ్చి రెండు నెలలే అయింది సో ఇంకా టైం ఉంది ఆల్రెడీ అసెంబ్లీలో కూడా దాని గురించి చెప్పారు బాబు గారు ప్రస్తావించారు కానీ ఎందుకు తొందర సో విడుదల వారీగా చేసుకుంటూ వస్తున్నారు కదా ఈయనకి ఎందుకు తొందర సో ఆగస్టు రేపు ఫిఫ్టీన్త్కి కి కొన్ని అనౌన్స్మెంట్ అవుతాయి సో ఇట్లా ప్రతి దానికి కూడా ఒక్కొక్క టైం అనేది ఉంది ఖచ్చితంగా అది అమలు చేస్తాయి మూడు సిలిండర్ల అంశం మీద కూడా ఆయన కొన్ని విమర్శలు చేస్తూ ఇప్పుడు అసలు అంశం ఏమైంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఎలా అంటారు అదేనే నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో నిలదీసి ఉంటే అది రికార్డు పరంగా ఉండేది నువ్వు అసెంబ్లీలో మాట్లాడలేక నువ్వు నలుగురు నీ కూర్చోపెట్టుకొని నువ్వు నాలుగు మైకులు పెట్టుకొని సాక్షి మీడియా ఎలాగో ఉంది కదా అని చెప్పి మాట్లాడటం కాదు ఆ ఇప్పుడు అధికారం వచ్చి రెండు నెలలు అయింది విడుదల వారిగా అన్ని చేసుకుంటూ వస్తున్నారు బాబు గారు సో ఒక్కొక్కటి ఇప్పుడుకి నువ్వు నీ నీ ఉద్దేశం ఎలా అనిపించింది ఏది కూడా సక్సెస్ఫుల్ గా చేయలేరు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని కూడా అమలు చేయలేరు నేను చెప్పలేను అని చెప్పావు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనక హామీ ఇవ్వకపోతే అది ఎవరు నెరవేర్చలేరు అందుకే నేను హామీ ఇవ్వట్లేదు అంటూ కూడా గతంలో ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వలేదంటే అది జరగదని అంటూ చెప్పుకోవచ్చారు అది జరిగాయా లేవా ఇచ్చారా లేదా కొన్ని పథకాలు అయ్యాయా లేవా అమలు లేకొచ్చాయి కదా కానీ నువ్వు నువ్వు చేయలేని అడివి అప్పులు చేసి ఇన్ని రోజులు పరిపాలించావు అప్పులు చేసి నువ్వు నీ నీ వెనకాల నువ్వు దోచుకున్న సొమ్ము అంతా పెట్టుకున్నావు నువ్వు నీ నాయకులు మినిస్టర్స్ అందరూ అదే చేశారు ఇప్పటి వరకు కూడా సో అంటే ఆయన ఉద్దేశం ఆల్రెడీ అతనికి ముందే ప్రీప్లాన్గా తెలుసు ఇప్పటికే మనం ఇంత అప్పులు చేసాం ఇంత తీసుకొచ్చాం నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అప్పులు చేయలేదు సో మనము ఇవ్వలేము సంపదను సృష్టించలేము సృష్టించడం సంపద సృష్టించలేడు కదా అది చేతగాని తన ఎప్పుడో తెలిసిపోయింది అందరికి సో అప్పులే ఆయన మీద ఆయన ఆధారపడిందే అప్పుల మీద సో ఢిల్లీ వెళ్ళి ఏది మాట్లాడలేడు అక్కడ నుంచి నిధులు తెచ్చుకోలే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఈయన మీద ఉన్న కేసులు ఒకటి సో ఇవన్నిటి మూలాన ఖచ్చితంగా ఆయన మాట్లాడలేక సో ఇప్పుడు వాళ్ళేనమ్మ మధ్యల మీద పడి కొట్టుకున్నట్టు ఆడ అసెంబ్లీలో మాట్లాడలేను అని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే కారణం మనకు అర్థమవుతుంది కదా సో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి మాట్లాడలేడు మాట్లాడలేను సరే నువ్వు బాబుగారు చేస్తుంటే ఓర్వలేకపోతున్నాడు ప్రజల్లో స్పందన బాగా ఉంది ప్రజల్లో కూడా ప్రజలు అందరూ బాగున్నారు అందుకని ఆయన ఆవియస్లీ ఇప్పుడు కడుపు మంట మాటలు మాట్లాడుతున్నాడు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ